రామతీర్థంలో ప్రతిష్ఠించే విగ్రహాలు తిరుపతి నుంచి రామతీర్థానికి తరలించామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మంత్రి వెల్లంపల్లి వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రి కుటుంబ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు మంత్రికే అందించారు. అధ్యక్షం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషం ఉండాలని చెప్పని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. మరి ఆశీస్సులతో నిండు మనసుతో ఏదైతే గత కొద్ది కాలంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో దుష్ప్రచారం కావచ్చు, దుర్మార్గాలు కావచ్చు, వాటిని కూడా ఛేదించే విధంగా వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులతో వాటిని పటాపంచలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే విధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ ఆటంకాలు జరగకుండా ప్రజలకు వెళ్లే విధంగా అభివృద్ధి కూడా ఎక్కడ కూడా ఆటంకాలు కనుక వెళ్లే విధంగా స్వామివారి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఇక్కడ రామతీర్థ విగ్రహాలు నిన్నే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి బయలుదేరడం జరిగింది. వాటిని మొత్తం టెంపుల్ అంతా కూడా పూర్తిగా పునర్నిర్మించాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాము. ఆ విధంగా ఈ యొక్క విగ్రహాలను బాలాలయంలో ప్రతిష్ఠ చేసి టెంపుల్ కన్స్ట్రక్షన్ పూర్తయిన వెంటనే మ్యాక్సిమం సంవత్సరంలోపు ఆ గుడిని పునర్నిర్మించి పూర్వవైభవంగా చక్కగా అన్ని విధాలు కూడా అంగులతో ఆ టెంపుల్ని అభివృద్ధి చేయాలి.